దుర్గమ్మ దసరా ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున అమ్మవారు చివరి రోజు కావడంతో రాజరాజేశ్వరి దేవికి అయితే భక్తులు దర్శనం వస్తున్నారు. ఆ దర్శనం తర్వాత అమ్మవారు కృష్ణానదిలో తెప్పోత్సవం మీద అయితే విహారయాత్ర కూడా వెళ్తారు. ఈ నేపథ్యంలో తెప్పోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఆ దేవస్థానం అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, తెప్పోత్సవానికి సంబంధించి అమ్మవారి ఉత్సవ విగ్రహాలని ఊరేగించడానికి సంబంధించి కృష్ణానది దుర్గా ఘాట్లో అయితే తెప్పోత్సవం అయితే పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ట్రయల్ రన్ కూడా నిన్న పోలీసుల నిఘా నేడులో అయితే ఆ తెప్పోత్సవం ట్రయల్ రన్ కూడా దేవస్థానం అధికారులు కూడా నిర్వహించారు. సుమారు 32 మందికి మాత్రమే అనుమతి ఇచ్చే విధంగా అయితే ప్రస్తుతం తెప్పోత్సవానికి సంబంధించి అనుమతులు అయితే మంజూరు చేయడం కూడా జరిగింది. అందరూ కేవలం హంసవాహనం, అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉండేటువంటి ఈ హంసవాహనంపై 32 మంది మాత్రమే ఎక్కడానికి సంబంధించి అయితే అనుమతి కూడా ఇచ్చారు. అదేవిధంగా తెప్పోత్సవం నిమిత్తం దుర్గాఘాటికి పరిసర ప్రాంతాలన్నింటికి ట్రాఫిక్ ఆంక్షలను కూడా పోలీసు అధికారులు విధిస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి తెప్పోత్సవాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తారు కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఘాట్లలోకి మాత్రమే భక్తులను అనుమతించడానికి కూడా ఏర్పాట్లు కూడా చేశారు. సుమారు 400 మంది పోలీసుని ప్రత్యేకంగా ఈ తెప్పోత్సవాన్ని నిర్వహించడానికి సంబంధించి మాత్రమే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 8 వరకు సుమారు 2 నుంచి 3 గంటల సమయం పాటు అమ్మవారు కృష్ణానదిలో విహారయాత్ర కూడా చేస్తారు. ప్రతి ఏడాది కూడా ఉత్సవాల ముగింపు రోజున అమ్మవారు నదీ విహారానికి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో మనం విజువల్స్ చూస్తున్న హంసవాహనంతో పాటుగా మరో 3 బోట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా NDRF సిబ్బందిని ప్రత్యేక బోట్లను కూడా దీని వెనక వెళ్ళడానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా హంసవాహనంలో ఊరేగింపులో భాగంగా బాణసంచ కూడా కాల్చకుండా నిర్ణయం కూడా తీసుకున్నారు. పాసులో ఉన్న వాళ్ళకి మాత్రమే దీన్ని చూడడానికి సంబంధించి అనుమతి ఇస్తామని చెప్పి ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలలో కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా మూలా నక్షత్రంలో ఏ విధంగా అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి అదేవిధంగా ఈసారి కూడా ఈ రోజున కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే చివరి రోజున కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు కాబట్టి ఈ అందుకు అనుగుణంగా అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధిస్తున్నామని చెప్పి అయితే పోలీసు అధికారులు చెప్పారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి నీటి ఒరవడి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి అంటే ఈ తెప్పోత్సవాన్ని ఏ మార్గంలో చేయాలనే దానికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అగ్ని ప్రమాదం అలాంటివి ఏంటి సంభవించకుండా ఉండడానికి ఫైర్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి కూడా ఉంచారు. NDRF బోట్లని అదేవిధంగా గజేతగాలను కూడా సిద్ధం కూడా చేసుకొని పూర్తి స్థాయిలో దుర్గా ఘాట్ని అయితే తెప్పోత్సవం నిర్వహించడానికి సంబంధించి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం దుర్గా ఘాట్ ఉంది. సాయంత్రం 6 సమయానికి తెప్పోత్సవం ప్రారంభమవుతుంది. సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఇది కొనసాగుతుంది కాబట్టి తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు కూడా ముగుస్తాయి కాబట్టి అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు సిద్ధం చేస్తారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ NTV విజయవాడ.